హలో, ఎట్లా ఉన్నారు? మంచిగా ఉన్నారులే. ఇంక ఇది వచ్చేసి మంగళవారం మార్నింగ్ అన్నమాట. మంగళవారం మార్నింగ్ ఈరోజు అయితే పెట్టేస్తూ ఉన్నానండి. ప్లీజ్ అండి, వీడియో చూసే ముందు అయితే వీడియోకైతే లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి. అండ్ కొత్త వాళ్ళు వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది కంటిన్యూ చూడండి. అలాగే లైక్ కొట్టి అయితే వీడియో చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగే కడప అయితే పసుపుతోనైతే ఫస్ట్ కడిగేశాను. కడిగేశాక తర్వాత పసుపుతోనైతే పూదిచ్చాను. ఫస్ట్ వాటర్తో కడిగానండి. వాటర్తో కడిగి పసుపు పూదిచ్చాను అనమాట. పసుపు పూష్ మన కడపకైతే రాశాను అనమాట. ఇంకవి రాశాక అండ్ తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడ పిండితోనైతే బొట్లు అయితే పెడతా ఉన్నాను. పిండి బొట్లు ఇంకా కుంకుమ బొట్లు కూడా పెట్టేస్తాను. ఫస్ట్ అయితే పసుపుతో రాశాను, మీకు చూపే వీడియో తీయలేదు. అండ్ కింద కూడా పసుపు రాశాను గుమ్మం ముందు. ఇంకా అక్కడ వచ్చేసి ఫస్ట్గా ఇంకా అప్పటి గుడికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్గా ఇంకా అక్కడైతే అన్నీ చేస్తూ ఉన్నాను. అప్పటికే వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. ఇంకా అవి ఆరేసాను అనుకుంటా, ఆరేసాను ఆరేయలేదో తెలియదు. ఇంకా అక్కడైతే వాషింగ్ మిషన్ బట్టలు కూడా వేసేసాను. ఇంకా అక్కడైతే కడప ఊదించుకొని స్నానం చేద్దామని చెప్పేసి ఇంకా అక్కడైతే కడప అయితే పూదిస్తూ ఉన్నాను. ఇంకా కడప పూదించి బట్టలు ఆరేసి, బట్టలు ఆరేసినో లేదో తెలియదు. ఇంకా వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను ఆ రోజు మంగళవారం. ఇంకా మంగళవారం వచ్చేసి బల్కంపేట ఎల్లమ్మ గుడికి అయితే వెళ్దామని అనుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇవన్నీ పూజించుకొని ఇంట్లో కూడా పూజ చేసేసుకొని గుడికి అయితే వెళ్దామని చెప్పేసి ఇంక ఇక్కడ అవన్నీ ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కావాలి కదా, ఇంట్లో పూజ అయితే ఇంకా ప్రశాంతంగా గుడికి వెళ్ళచ్చు అని చెప్పేసి ఇంకా అక్కడ అన్నీ పూజించుకుంటా ఉన్నాను. ఇంకా బల్కంపేట ఎల్లమ్మ గుడిలో అండ్ ఫుల్ రష్గా ఉందండి, చాలామంది ఉన్నారు. ఇంకా మీరు చూస్తూనే ఉంటారు. ఇంకా వీడియో తీయనియలేదు, అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీసి యాడ్ చేశాను అన్నమాట. అండ్ మంగళవారం కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారనమాట. లైన్ కట్టినాం, చాలామంది ఉన్నారండి గుడి లోపల అయితే. ఇంకా అక్కడ పిండితోని పిండి బొట్లు పెట్టేశాక అండ్ కుంకుమ కూడా పెట్టేశాను. అండ్ పైన పిండితోని కూడా ముగ్గు వేసేసాను, అది మన కడప మీద. అండ్ తామర ముగ్గు అవన్నీ వేసేసాను ఆ మీదనైతే. అండ్ కింద కూడా పసుపుతో పూదించి ఇంకా ఆడ కూడా కింద కూడా తామర ముగ్గు అయితే వేసుకుంటా ఉన్నాను. ఇంకా ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి ఇంకా అక్కడ ముగ్గు అయితే వేస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ముగ్గు వేయగానే ఇంకా అక్కడైతే మనం తులసమ్మ ముందు కూడా వేస్తే పని అయిపోతుంది. ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వడమే. ఇంకా పిల్లల్ని రెడీ చేయలేదు. ఇంకా నేను రెడీ అయ్యాక పిల్లల్ని కూడా రెడీ చేస్తాను. ఇంకా పిల్లలు అప్పటికే లేవలేదు. ఆ రోజు అయితే పిల్లలకి హాలిడే అన్నమాట. అండ్ క్రిస్మస్ హాలిడే కదా, సోమవారం అండ్ మంగళవారం 2 డేస్ కదా. ఇంకెక్కడికైనా బయటికి తీసుకెళ్దామని చెప్పేసి ఇంకా ఉంటా అంటే ఇంట్లోనే అవుతుందని చెప్పేసి పిల్లల్ని ఇంకా మేమైతే గుడికి అయితే వెళ్తూ ఉన్నాము. ఆ రోజు హాలిడే అన్నమాట పిల్లలకి. ఇంకా అక్కడ పిండితోని ముగ్గు వేసేసి అండ్ పసుపు కుంకుమ అవన్నీ వేసిస్తూ ఉన్నాను. ఇంకా అక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఫ్రెష్ అప్ అయి పూజ చేసుకున్నా, ఫ్రెష్ అప్ అయినా పూజ చేసుకున్నాం ఇంట్లో. ఇంకా తర్వాత వచ్చేసి పిల్లలు కూడా బాత్ చేపించాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి అండ్ వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా వెళ్ళి ఇంకా బయలుదేరుతూ ఉన్నాం. అండ్ సారీ కట్టుకుందాం అనుకున్నా, కాకపోతే అర్ధగంట జర్నీ కదా అని చెప్పేసి మళ్ళీ బైక్ మీద అని చెప్పేసి కట్టుకోలేదండి. ఇంకా డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయాను. ఇంకా తర్వాత వచ్చేసి చూడండి మంది ఎంత రస్సీగా ఉన్నారో, ఘోరంగా ఉన్నారు. మంది అయితే లైన్ కట్టారనమాట. ఇంకా మంగళవారం కదా, ఎల్లమ్మ గుడికి చాలామంది వస్తారని చెప్పేసి ఇంకా లైన్ అయితే కట్టేస్తాం. మేము కూడా చాలామంది అండి. ఇంకా మాకు దర్శనం అయినాక కూడా అంతమంది చూడండి. అక్కడ వీళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు కదా ముందు లైన్లో, అసలు లైన్లు ఎంతమంది కట్టేశారో లైన్ అయితే చాలామంది ఉన్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఎల్లమ్మ గుడి చాలా డెవలప్ చేశారండి. అండ్ మేము అక్కడ దేవుంది అయితే వీడియో తీయలేదు. అక్కడ అసలు సెల్లులు హలోలు ఇవ్వనమాట అందులో లోపల. ఇంకా అక్కడ వచ్చేసి అక్కడైతే వీడియోతో దేవతను వీడియో ఏం తీయలేదన్నమాట. ఇట్లా పడుకున్నట్టు బావిలో ఉంటుంది ఎల్లమ్మ, చాలా బాగుంటుంది ఎల్లమ్మ బావి లోపల ఉంటుంది అన్నమాట. ఇంకా అక్కడ ఏం వీడియో తీయలేదు మేమైతే. తర్వాత వచ్చేసి ఇట్లా లైన్గా మళ్ళీ దేవతలను పెట్టారన్నమాట, నాగమ్మ దేవతను అట్లా పెట్టారన్నమాట. ఆ దేవతలను ఆ చిన్న చిన్న రూములలో చిన్న చిన్న దేవతలను పెట్టారు. ఇంకా వీటినైతే వీడియో తీసుకొని ఇచ్చారు, ఏమని లేదు.
ఇంకా వీటినైతే తీసారనమాట. గ్యాస్ అయిపోయిందండి నిన్న సడన్గా, గ్యాస్ అయిపోతే ఇంకేం చేయాలి దేవుడా అని చెప్పేసి అందులో రైస్ అయితే పెట్టేశాను. రైస్ పెట్టేసాక తర్వాత ఇందులో పప్పు వేద్దాం ఎట్లుంటుందని చెప్పేసి ట్రై చేశాను. కాకపోతే పప్పు మాత్రం మంచిగానే అయిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది పప్పు అయితే. ఫస్ట్ ఆయిల్ పోసేసి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి ఫస్ట్ అయితే ఏమి వేయముందుకు లైట్గా పప్పు అయితే వేంపాను అన్నమాట. ఇంకా అక్కడ అవన్నీ వేసేసుకొని ఇంకా వాటర్ పోసేసి ఇంకా పప్పు అయితే ఉడకనికైతే పెట్టేస్తూ ఉన్నాను. చాలా బాగా టేస్ట్ వచ్చిందండి ఇందులో, చాలా బాగుంది పప్పు అయితే, సూపర్గా ఉంది అండ్ సూపర్ సూపర్ టేస్ట్ అయితే వచ్చింది అన్నమాట పప్పు అయితే. ఇంకా రైస్ అయితే, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఫస్ట్ రైస్ పెట్టేశాను, రైస్ అయితే తొందర అవుతుంది కదా అని చెప్పేసి రైస్ అయితే పెట్టేశాను. ఇంకా రైస్ పెట్టాక తర్వాత పప్పు కూడా ఇంకా ఇందులోనే ఉడికిచ్చాను అన్నమాట. అండ్ సూపర్ అంటే సూపర్గా అయిందండి పప్పు అయితే. అండ్ షార్ట్ వీడియో పెట్టాను, చూసే ఉంటారు మీరు షార్ట్ వీడియోలో, చాలా బాగుంది పప్పు అయితే. ఇంకా అక్కడ పప్పు అయితే కుకింగ్ అయిందండి, చాలా బాగా కుకింగ్ అయింది పప్పు అయితే. అండ్ మనము ఇది స్టార్ట్ చేయగానే మనం కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ వేసుకునేటప్పుడే ఆయిల్ ఆనియన్ ఇవన్నీ ఆనియన్ టమాటా అవన్నీ వేసుకుంటే కిందికి బటన్ అనేది వస్తుంది అన్నమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతేనండి, రేపు సరికొత్త బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, బాయ్.